టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి. మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 20వ సినిమాగా తెరకెక్కిన ఈ సెన్సేషనల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు కెరీర్ లో నెంబర్ 1 మూవీగా నిలవగా, సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. జెమిని టీవీ వారు ఏకంగా సినిమాను 16.5 కోట్లకు పైగా రేటు చెల్లించి హక్కులను దక్కించుకోగా, సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. రిలీజ్ అయిన 2 నెలల తర్వాత సినిమాను డిజిటల్ ఫార్మాట్ లో రిలీజ్ చేయగా, టెలివిజన్ లో మాత్రం కొద్దిగా ఆలస్యంగా సినిమాను దసరా కానుకగా రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా సినిమాకు వచ్చిన ఓవరాల్ టిఆర్పి మాత్రం సినిమాను కొన్న జెమిని టీవీ వారికి భారీ షాకింగ్ నే కలిగించిందని చెప్పవచ్చు. సినిమాను 16.5 కోట్ల రేంజ్ లో కొన్న వాళ్లకు సినిమా ఓవరాల్ గా టిఆర్పి రేటింగ్ తొలిసారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 9.2 టిఆర్పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది మహర్షి సినిమా. దాంతో వాళ్లకు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లయింది. డిజిటల్ స్ట్రీమింగ్ ముందుగా అవ్వడం ఎంత పెద్ద ఎఫెక్ట్ చూపుతుందో అనేది మహర్షి సినిమాతో క్లియర్ గా తెలిసిపోయిందని చెప్పవచ్చు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా డిజిటల్ స్ట్రీమింగ్ ముందే అవ్వడం భారీగా ఎఫెక్ట్ చూపే అవకాశాన్ని మరోసారి తెలియచేసింది. ఎంతటి అంచనాల నడుమ రిలీజ్ అయిన ప్రతిష్టాత్మక ల్యాండ్ మార్క్ మూవీకి టెలివిజన్ లో ఇలాంటి టిఆర్పి రేటింగ్ దక్కడం ఒకంత షాకింగ్ కరమైన విషయమనే చెప్పాలి. దసరా పండుగ సమయంలో అందరూ బయట కూడా వెళ్తారు కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా సినిమాపై పడి ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్ గా టిఆర్పి పరంగా మహర్షి సినిమా నిరాశపరిచిన, బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి బస్సులను కురిపించడం విశేషం. ఇక మహేష్ బాబు నటిస్తున్న అప్కమింగ్ మూవీ సరిలేరు నీకొవ్వరు సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరి సంక్రాంతికి మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలన రికార్డులను నమోదు చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.